మెదక్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ ఎదుట ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ 2006 నుంచి ఉపాధి హామీలో పనిచేస్తున్నామని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చాలీ చాలని వేతనాలతో ఇబ్బందులు పడ్డామని తెలంగాణ వచ్చాకనైనా తమ బతుకులు మారతాయి అనుకుంటే అది కలగానే మిగిలిపోయిందన్నారు. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు రావాల్సిన వేతనాలు ఇవ్వాలని కరోనా కష్టకాలంలో తమ కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ వేతనాలను 18,000కు పెంచి హెల్త్ కార్డులు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. పొలగొట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ సర్కులర్ తీసుకురావడం జరిగింది. ఈ సర్కులర్లను పూర్తిగా రద్దు చేసి ఫీల్డ్ అసిస్టెంట్ జీవితాలను వెలుగులో ఉంచాలన్న ఉద్దేశంతోనే మేము మార్చి 11 తారీఖు నుంచి 12 తారీఖు నుంచి సమ్మె చేయడం జరిగింది. ప్రపంచంలో కరోనా అనే వ్యాధి వలన ప్రపంచమంతా అస్తవ్యస్తంగా ఉన్న సమయంలో 21 మార్చి 21 తారీఖు నాడు సమ్మె విరమిస్తున్నట్టు ప్రభుత్వానికి, అధికారులకు, ఎంపీడీఓలకు, పీడీలకు, మరియు కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ అందరికీ వరాలు కోర్పిస్తాడన్న పేరును ఉంది కాబట్టి మమ్మల్ని ఇట్లా దయ తలిసి ఖచ్చితంగా విధుల్లోకి తీసుకోవాలని